కొండని తవ్వి ఎలకన పడతారా లేదంటే గనక ప్రచార ఆర్భాటాలతో సరిపుచ్చుతారా అన్నటువంటిది చూడాల్సింది లేదా అద్భుతమైనటువంటి ఒక శక్తిని తీసుకొస్తారు వాస్తవానికి విపక్షాలకు రాష్ట్రపతి అభ్యర్థి గెలిచే సీన్ లేకపోయినా కొంత హడావిడి చేయాలి బీజేపీ గవర్నమెంట్ కి లేదా ఎన్డీఏ గవర్నమెంట్ కి థ్రెట్ ఇవ్వాలి అందులో ఎవరికి వాళ్ళు తమ నాయకత్వాన్ని నిరూపించుకోవాలి సోనియా గాంధీ కాంగ్రెస్ కి మిగతా పక్షాలని అండగా ఉంటాయని నిరూపించుకుందాం అనుకునేటప్పటికి అబ్బబ్బే మేమందరం యునైట్ గా ఉన్నాము నేను లీడ్ చేస్తున్నాను మీరే మా వెనకాల రండి మమతా బెనర్జీ వేసినటువంటి ఎత్తుగడ ఇద్దరులో నాయకత్వం పరంగా చివరికి కాంగ్రెస్ కూడా మమతకి సరెండర్ అయింది ఎందుకు సరెండర్ అయింది అంటే ఇప్పుడు ఇలాగ కాంగ్రెస్ తన మాట వింటే రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రభుత్వం 150 సీట్లు గనక కాంగ్రెస్ గెలుచుకుంటే అప్పుడు ఈ తృతీయ పక్షాలన్నీ కలిపి తమకు మద్దతు ఇస్తాయి అన్నటువంటి ఎత్తుగడలో భాగంగా జరుగుతున్నాడు శరద్ పవార్ని అడిగారు అది వర్కౌట్ కాలేదు శరద్ పవార్ అయితే ఇంతకుముందు ఎప్పుడు ఓడిపోయినోడిని కాదు నేను ఓడిపోవడం అనేది నాకు వద్దని చెప్పేసి చెప్పేశాడు ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థి మీదన భేటీల్లో కీలకమైనటువంటిది అయితే గోపాలకృష్ణ గాంధీ పేరును తెర మీదకి తీసుకొస్తున్నారు ఆయన ఇక రకరకాలైనటువంటి పేర్లను తీసుకొస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎన్ సిన్హా పేరును కూడా తీసుకొచ్చారు ఇక గులాం నబీ ఆజాద్ పేరు కూడా తీసుకొచ్చారు ఫైనల్ గా ఏం చేస్తారన్నట్టు చూడాల్సింది ఓవరాల్ గా అయితే ప్రచార ఆర్భాటం తప్పించి ప్రాక్టికల్ గా ఏమీ లేని అంశం అయితే స్పష్టంగా కనబడుతోంది